ఏమైంద్ర అలా డల్గా ఉన్నావు? నీకేరా రామాంజన్ వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది, సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకనే మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక, సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక, సో మీరు నువ్వు దేని గురించి వరీ అవ్వద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ సుమార్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని సిమెంట్ అనే లెసన్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 12.1లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియో వరకు ఎండింగ్ వరకు చూడండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. కమాన్ సారీ, ఎక్సర్సైజ్ నెంబర్ 12.1, కాపీ ద ఫిగర్స్ విత్ పంచ్డ్ హోల్స్ అండ్ ఫైండ్ ద యాక్సెస్ ఆఫ్ సిమెంట్రీ ఫర్ ది ఫాలోయింగ్. ఇవే ఫిగర్స్ని మీ నోట్స్లోని ఎలాగైతే ఉన్నాయో ఎలా యాస్టేజ్గా కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత దీనికి యాక్సెస్ ఆఫ్ సిమెంట్రీ రాయమన్నాడు. యాక్సెస్ ఆఫ్ సిమెంట్రీ అన్నా లైన్ ఆఫ్ సిమెంట్రీ అన్నా ఒకటే. సో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, అంటే ఆ ఫిగర్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే ఆ రెండు ఆ ఫిగర్ని ఫోల్డ్ చేస్తే ఆ మనకి ఏవైతే పంచింగ్ ఉన్నాయో ఆ పంచింగ్ రెండు కూడా కోయిన్సిడెన్స్ అవ్వాలన్నమాట. సో అది మాట. సో చూడండి, ఇక్కడ నేను ఒక లైన్ ఇలా డ్రా చేశాను అనుకోండి. సో ఈ రెండు మన క్లోజ్ చేసే రెండు పంచింగ్ అవుతాయి అన్నమాట. అంటే ఈ రెండు పంచింగ్స్ మనకి కోయిన్సిడెన్స్ అవుతాయి. ఇక్కడ ఈ రెండు కోయిన్సిడెన్స్ అవ్వాలంటే ఇలా మనం ఒక లైన్ డ్రా చేస్తే, సో అప్పుడు ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసి రెండు పంచింగ్ ఈ కోయిన్సిడెన్స్ అవుతాయి, ఒకదానికొకటి కలుసుకుంటాయి అన్నమాట. సో దీనికి ఈ విధంగా మనం లైన్ డ్రా చేయాలి. అప్పుడు ఈ రెండు ఫోల్డ్ చేస్తే ఈ రెండు కూడా మనకి ఒకదానికొకటి కలుసుకుంటాయి. ఇక్కడ ఇది యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ లేదంటే లైన్ ఆఫ్ సిమెట్రీ. సో మనం ఈ స్క్వేర్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఈ రెండు కూడా మనకి పంచింగ్ అవుతాయి అన్నమాట. సో ఒకటి కాదు, ఇక్కడ చూడండి ఈ విధంగా చేసినా సరే కలుసుకుంటాయి, ఈ విధంగా చేసినా సరే కలుసుకుంటాయి. కరెక్ట్గా గీస్తే ఇది పంచింగ్, ఈ విధంగా చేసినా కలుసుకుంటాయి, ఈ విధంగా మనం ఫోల్డ్ చేసినా సరే కలుసుకుంటాం. అంటే దీనికి మనకి 1, 2, 3, 4, సో 4 ఉంటాయన్నమాట. 4 లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. ఇక్కడ ఇది ఒకటి, ఎందుకంటే ఇది కూడా మనం కలుసుకోవాలి కనుక, కోయిన్సిడెన్స్ అవ్వాలి కనుక స్ట్రైట్ లైన్ ఒకటి ఉంటుంది. దీనికి సో దిస్ ఈజ్ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ ఆర్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. దీనికి 1 లైన్ ఆఫ్ సిమెంట్రీ. దీనికి మనం అడ్డంగా అవ్వదు, నిలువుగానే అవ్వాలి. సో నిలువుగానే ఆ రెండింటి నుండి వెళ్ళాలి. సో అప్పుడు మనకి ఇది ఎలా కోయిన్సిడెన్స్ అయితే అది ఏంటంటే అర్ధ చంద్రాకార ఆకారంలో ఈ రెండు కూడా మనకు కనబడతాయి. సో ఈ సర్కిల్కి మనం ఇలా అయితే కోయిన్సిడెన్స్ అవుతాయి. సో ఇలా చేసినా సరే అవుతాయి, కానీ కరెక్ట్గా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ విధంగా చేశాను అనుకోండి. సో అప్పుడు ఇలా మర్త పడితే మనకి ఇది ఇది కాన్సిడెన్స్ అవుతుంది, ఇది ఇది కాన్సిడెన్స్. ఇలా మర్త పెట్టినా సరే మనకి కాన్సిడెన్స్ అవుతుంది. కరెక్ట్గా ఆ సర్కిల్ ఈ సర్కిల్లోని చిన్న సర్కిల్లోని ఇలా డ్రా చేశాను అనుకోండి, అప్పుడు కూడా కాన్సిడెన్స్ అవుతుంది. ఇప్పుడు కూడా మనకి కోయిన్సిడెన్స్ అవుద్ది. ఇది సెంటర్, ఈ ఫిగర్కి ఓన్లీ ఇది ఒక్కటే అవుతుందన్నమాట కోయిన్సిడెన్స్, ఇంకేం అవ్వదు. మీరు అనొచ్చు మరి ఎలా గీస్తే అవుతాయి కదా సార్, అంటే ఇక్కడ మనకి పంచింగ్ లేదు కనుక అవ్వదు. సో ఈ రెండు పంచింగ్ ఉన్నాయి కనుక మనం సో ఒక స్ట్రేట్ లైన్ గీస్తే మనకి ఆ రెండు ఫోల్డ్ చేస్తే ఆ రెండు పంచింగ్స్ కూడా మనకి కోయిన్సిడెన్స్ అవుతాయి. సో ఈ విధంగా మనం లైన్ ఆఫ్ సిమెంట్రీ అనేది డ్రా చేయొచ్చు. దీనికి ఒక లైన్ ఆఫ్ సిమెంట్రీ, దీనికి ఒక లైన్ ఆఫ్ సిమెంట్రీ, దీనికి ఒక లైన్ ఆఫ్ సిమెంట్రీ, దీనికి ఒకటే, దీనికి మనకి 4 వచ్చాయి, దీనికి ఒకటి వచ్చాయి, దీనికి ఒకటి, దీనికి ఒకటి, దీనికి ఒకటి, దీనికి 2 వచ్చాయి, దీనికి మళ్ళీ 4 వచ్చాయి, దీనికి ఒకటి వచ్చాయి. సో ఈ విధంగా మనకి ఆ ఇచ్చిన పంచింగ్స్ ప్రకారం ఆ రెండు కోయిన్సిడెన్స్ చేసుకునే విధానం ప్రకారం మనకి లైన్ ఆఫ్ సిమెట్రీస్ అనేసి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. గివెన్ ద లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఫైండ్ ద అదర్ హోల్. ఇక్కడ ఈ 5 ఫిగర్స్కి
లైన్ ఆఫ్ సిమెట్రీ ఇచ్చాడు, కానీ ఒక హోల్ ఇచ్చాడు, ఇంకో హోల్ మనం ఫైన్ చేయాలి. అంటే మీరేం చేయాలి, దీన్ని ఫోల్డ్ చేసి, ఫోల్డ్ చేసినప్పుడు ఈ సర్కిల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం సర్కిల్ చేయాలి, లేదంటే ఇక్కడే మనం పంచింగ్ చేయొచ్చు. చూడండి, దీని పక్కనే ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఫోల్డ్ చేస్తే రెండు కోయిన్సిడెన్స్ అవుతలేదో ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఇక్కడ వచ్చిందంటే దీనికి ఆపోజిట్లో ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసామంటే ఈ రెండు కోయిన్సిడెన్స్ అవుతా లేదో చూసుకోండి. ఇక్కడ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఆ రెండు కోయిన్సిడెన్స్ అవుతా లేదో చూసుకోండి. ఇక్కడ మనకు వస్తుంది. సో దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఆ రెండు కోయిన్సిడెన్స్ అవుతుంది లేదో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్లో మనం హోల్ పెట్టాలి. సో ఈ విధంగా మనం సగం ఇచ్చిన పంచింగ్ ఫిగర్స్కి మిగిలిన సగం అనేది ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇక్కడ మనకి అన్నీ కూడా లైన్ ఆఫ్ సిమెంట్ ఇచ్చాడు, కానీ హాఫ్ ఆఫ్ ది డయాగ్రామ్ ఇచ్చాడు. మిగిలిన హాఫ్ ఆఫ్ ది డయాగ్రామ్ డ్రా చేయాలి. సో మీ దగ్గర మిర్రర్ ఉంటే మిర్రర్ అనేది లైన్ ఆఫ్ సిమెంట్ దగ్గర పెట్టేసి అది ఎలా వస్తుందో చెక్ చేసి మీరు డ్రా చేయొచ్చు. ఒకటి, నెక్స్ట్ డ్రా చేసిన తర్వాత దాని యొక్క పేరు కూడా రాయాలి. ఓకే, చేద్దాం. ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్తో మీరు డ్రా చేస్తే వస్తుంది. దీని పేరేంటి? స్క్వేర్. మా అందరికీ తెలుసు స్క్వేర్, ఇట్ ఈస్ అ స్క్వేర్. సో ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్లో ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్లో డ్రా చేస్తే దీనికి ఒక పేరు వస్తుంది. ఏంటి? ట్రయాంగిల్. దిస్ ఈజ్ అ ట్రయాంగిల్. ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్లో ఇక్కడ కూడా మీరు డ్రా చేసినట్లయితే దీనికి ఒక పేరు ఉంది, దాని పేరేంటి? రాంబస్. ఇక్కడ మనకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్లో మీరు కలిపినట్లయితే దీనికి మనకి సర్కిల్ అని అంటారు. దీన్ని సర్కిల్ 1, 2, 3. సో ఇట్ సైడ్ 3 వచ్చాయంటే అటు సైడ్ కూడా మనకి 3 వస్తుంది. 3 రావు, చూడండి, అంటే 1, 2, 3, 4, 5 వచ్చాయంటే అండి పెంటాగాన్. పెంటాగాన్, దిస్ నేమ్ ఈస్ పెంటాగాన్ పాలిగాన్. ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 వచ్చే కనుక ఆక్టాగాన్. ఆక్టాగాన్. సో ఈ విధంగా మనం మిగిలిన హాఫ్ని డ్రా చేసి దాని యొక్క పేరు అనేది డిసైడ్ చేయాలి. ఇక్కడ మనకు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఒక ఫిగర్కి లైన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఒకటి కాకుండా చాలా ఉంటాయి, అలాంటి ఫిగర్స్ నేను ఇచ్చాను. సో దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఎన్ని ఉంటాయో డ్రా చేయండి అన్నాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని నేను ఈ విధంగా నేను డ్రా చేసినట్లయితే ఇది ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ. ఈ విధంగా నేను డ్రా చేసినా సరే ఇది కూడా మనకి ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ. ఈ విధంగా కూడా డ్రా చేస్తే ఇది కూడా ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఫిగర్ని చూద్దాం. ఈ ఫిగర్ని మనం ఈ విధంగా మనం డ్రా చేసినట్లయితే, సో ఫోల్డ్ చేస్తే, సో రెండు కూడా మనకి కోయిన్సిడెన్స్ అవుతాయి. అదేవిధంగా మీరు ఈ విధంగా కూడా డ్రా చేస్తే, ఇలా మనం మరత పెట్టినస్తే ఆ రెండు కూడా కోయిన్సిడెన్స్ అవుతాయి. నెక్స్ట్, సో దీనికి ఈ విధంగా కూడా మనం డ్రా చేయొచ్చు, ఈ విధంగా కూడా డ్రా చేయొచ్చు, ఈ విధంగా కూడా డ్రా చేయొచ్చు. దీనికి 3 లైన్ ఆఫ్ సిమెంట్ ఉంటాయి. దీనికి సో ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకు అది ఖచ్చితంగా రెండు కోయిన్సిడెన్స్ అవుతాయి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసినా సరే అది కోయిన్సిడెన్స్ అవుతాయి. నెక్స్ట్ దీన్ని చూడండి. ఈ విధంగా మనం డ్రా చేస్తే కోయిన్సిడెన్స్ అవుతాయి, ఈ విధంగా డ్రా చేసిన కోయిన్సిడెన్స్ అవుతాయి, ఈ విధంగా అయినా సరే అవుతాయి. సో అంటే దీనికి 4 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నాయన్నమాట. ఈ ఫిగర్కి ఓన్లీ ఇలా మాత్రం అవుతుంది, ఇంకెలా అవదు. సో జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇంకా మీరు ఎలా ఫోల్డ్ చేసినా సరే అవి కోయిన్సిడెన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా అవుతుంది, ఇలా ఫోల్డ్ చేసిన అవుతుంది, ఇలా ఫోల్డ్ చేసిన అవుతుంది, ఇలా ఫోల్డ్ చేసిన అవుతుంది. ఈ ఫిగర్కి ఇలా చేసిన అవుతుంది. ఇక్కడ మనకి ఫ్లవర్స్ ఉంటాయి.
మొత్తం 6 ఫ్లేవర్స్ ఉంటాయి, ఆ 6 ఫ్లేవర్స్కి మనం డ్రా చేసుకోవాలి. ఇలా ఒకటి, ఇలా ఒకటి, నెక్స్ట్ ఈ రెండు మధ్యలో ఒకటి, ఈ రెండింటి మధ్యలో ఒకటి, ఈ రెండు ఫ్లవర్స్ మధ్యలో ఒకటి. సో మొత్తం మీద దీనికి 6 లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. అంటే దీనికి 3 ఉంటాయి, దీనికి 2 ఉంటాయి, దీనికి 3 లైన్ ఆఫ్ సిమెట్రీ, దీనికి 2 లైన్ ఆఫ్ సిమెట్రీ, దీనికి 4 లైన్ ఆఫ్ సిమెట్రీస్, దీనికి ఓన్లీ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ, దీనికి 4 లైన్ ఆఫ్ సిమెట్రీ, దీనికి 6 లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి 4th రోమన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th రోమన్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం 5th వన్ చూద్దాం. 5th వన్, సో ఈ స్క్వేర్కి మనకి డయాగ్నల్ ఆధారంగా సిమెట్రీ అయ్యే విధంగా మన స్క్వేర్స్ని బబుల్ చేయమన్నాడు. సో చూడండి, మనకి ఇది స్క్వేర్ ఇక్కడ ఉంది, దీని యొక్క సిమెట్రీ దీన్ని ఫోల్డ్ చేస్తే ఈ డార్క్ అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా దీన్ని మనం ఫోల్డ్ చేసినట్లయితే దీని యొక్క డార్క్ ఇక్కడ వస్తుంది. ఫోల్డ్ చేస్తే మరి దీని యొక్క డార్క్ ఇక్కడ వస్తుంది. మరి దీని యొక్క డార్క్ ఇక్కడ వస్తుంది. అయిపోయింది. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉంటాయా ఫిగర్స్? చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఇదే ఫిగర్ నేను డ్రా చేసి, సో నేను ఈ విధంగా డ్రా చేసాను అనుకోండి, ఇది కూడా ఒక సిమెట్రీయే. ఈ విధంగా డ్రా చేసాను అనుకోండి, ఇది కూడా ఒక సిమెట్రీయే. సో ఈ విధంగా డ్రా చేసాను అనుకోండి, ఇది కూడా ఒక సిమెట్రీయే. అంటే మనకి దీనికి క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఈ బాక్సెస్ని కంప్లీట్ చేయమన్నాడు అబౌట్ ఈ యాక్సెస్ ద్వారా. ఇది ఉండదు. ఎక్కడ ఉంటుంది? సో అంటే ఇలాంటి ఫిగర్స్ మనం ఎన్ని కావాలంటే అన్ని డ్రా చేసుకోవచ్చు. సో ఒక ఆరిజినల్గా మనం కట్ చేయొచ్చు, లేదంటే వెర్టికల్గా కూడా కట్ చేయొచ్చు. సో ఇలాంటి బాక్సెస్ ఏంటంటే సిమెట్రీ ఆధారంగా ఎన్నైనా మనం డ్రా చేయొచ్చు. సో ఒకదానికన్నా ఒకటికన్నా ఎక్కువ ఉంటుంది అంటే ఉంటాయి. సో నెక్స్ట్ ఇవి డయాగ్నల్స్ పరంగా సిమెట్రీ అవుతాయా? ఎగ్జాక్ట్గా అవుతాయి. డయాగ్నల్స్ పరంగా ఇది సిమెట్రీ ఈజీగా అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 ఫిగర్స్ ఇచ్చాడు, ఇన్కంప్లీట్గా ఇచ్చాడు. వీటిని మనం కంప్లీట్ చేయాలి అబౌట్ ది సిమెట్రీ యాక్సెస్ మ్యాటర్. ఇక్కడ ఓన్లీ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే ఈ లైన్ అనేది మనకి ఈ లైన్ అవుతుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసినట్లయితే ఈ లైన్ ఈ లైన్ అవుతుంది. సో నెక్స్ట్ దీనికి ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఈ లైన్ అనేది ఇక్కడ ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని ఫోల్డ్ చేయండి, ఈ రెండు ఫోల్డ్ చేస్తే ఈ రెండు కూడా మనకి కోయిన్సిడెన్స్ అవుతాయి. ఇక్కడ మనం ఈ యాక్సెస్ ఏదైతే ఈ వెర్టికల్ యాక్సెస్ ఉందో దాని పరంగా ఏంటంటే ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ, 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 ఇక్కడ ఇలా వస్తుంది. అదేవిధంగా ఈ యాక్సెస్ ప్రకారం దీన్ని ఏంటంటే ఇక్కడ అంతే. సో నెక్స్ట్ ఈ యాక్సెస్ ప్రకారం ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. సో చూసారా ఒక కంప్లీట్ ఫిగర్ వచ్చిందన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే ఈ యాక్సెస్ ప్రకారం, ఈ సిమెట్రీ ప్రకారం ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఒక ఫిగర్ అనేది మనకి ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈక్విలేటర్ ట్రయాంగిల్కి లైన్ ఆఫ్ సిమెట్రీ ఎన్ని ఉన్నాయో అడుగుతున్నాడు. సో ఈక్విలేటర్ ట్రయాంగిల్, ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్ అండి. సో దీనికి మనం ఇలా డ్రా చేయొచ్చు, ఇలా డ్రా చేయొచ్చు, ఇలా డ్రా చేయొచ్చు. అంటే 3 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. నెక్స్ట్ ఐసోసెలిస్ ట్రయాంగిల్కి ఎన్ని లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో అడుగుతున్నాడు. ఇది ఐసోసెలిస్ ట్రయాంగిల్ అండి. సో దీనికి ఇలా మాత్రమే డ్రా చేయొచ్చు, అంటే ఓన్లీ ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. నెక్స్ట్ స్కాలిన్ ట్రయాంగిల్ అంటే ఇదండి, స్కాలిన్ ట్రయాంగిల్. సో దీనికి 0 లైన్ ఆఫ్ సిమెట్రీ, 0 ఉండవు. మీరు ఎలా లైన్ డ్రా చేసినా సరే అది కోయిన్సిడెన్స్ అవ్వదు. నెక్స్ట్ స్క్వేర్కి
ఒక స్క్వేర్ తీసుకున్నట్లయితే మీరు ఇలా కట్ చేయొచ్చు, ఇలా కట్ చేయొచ్చు, ఇలా కట్ చేయొచ్చు, ఇలా కట్ చేయొచ్చు. అంటే ఫోర్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. రెక్టాంగిల్, ఒక రెక్టాంగిల్ తీసుకుంటే దానికి మనం వెర్టికల్గా ఇలా కట్ చేసిన సిమెంట్ ఉంటుంది, ఇలాగ కట్ చేసినా సరే సిమెంట్ ఉంటుంది. అంటే దీనికి రెండు ఉంటాయి, రెక్టాంగిల్కి రెండు ఉంటాయి. రాంబస్, రాంబస్ కూడా రెండు ఉంటుందండి. సో ఈ విధంగా కట్ చేసి వస్తుంది, ఈ విధంగా కూడా కట్ చేసి వస్తుంది, టూ ఉంటుంది రాంబస్. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్, ప్యారలలోగ్రామ్కి జీరో అండి. ఎందుకంటే మీరు ఎలా కట్ చేసినా అవి కోయిన్సిడెన్స్ అవ్వదు, ఇలాగ ఎలా కట్ చేసినా సరే కోయిన్సిడెన్స్ అవ్వదు. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్, సో దీనికి కూడా జీరో ఉంటుంది, ఎందుకంటే మీరు ఎలా కట్ చేసినా సరే అది మనకి అవ్వదన్నమాట. రెగ్యులర్ హెక్సాగాన్, సో మనకి సిక్స్, ఇలాగొకటి, 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 సో సిక్స్ టైమ్స్. ఎందుకంటే సిక్స్ రెగ్యులర్ సైడ్స్ ఉంటాయి కనుక మనకి దీనికి సిక్స్ లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. సర్కిల్, సర్కిల్కి మీరు ఎలా కట్ చేసినా సరే మనకి వస్తాయి. ఇన్ఫైనైట్ మెనీ, ఇన్ఫైనైట్ మెనీ ఉంటాయి సర్కిల్కి, ఇన్ఫైనైట్ మెనీ. నెక్స్ట్ వాట్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ హ్యావ్ రిఫ్లెక్షన్ సిమెట్రీ. అంటే మీరు మిర్రర్ పెట్టినట్లయితే అవి మనకి సిమెట్రీ వచ్చే విధంగా వెర్టికల్గా ఉంటాయి, ఆరిజినల్గా ఉంటాయి, బోత్ అని ఉంటాయి అడుగుతున్నాం. సో మనకి ఏ అనే లెటర్కి మనం వెర్టికల్గా చేయొచ్చు, బి అవ్వదు, సి అవ్వదు, డి అవుతుంది, డి అవ్వదు. నెక్స్ట్ వెర్టికల్ ఏంటంటే మనకి డి అవ్వదు, ఈ అవ్వదు, ఈ ఎఫ్ జి హెచ్ అవుతుంది. నెక్స్ట్ ఐ అవుతుంది, జే అవ్వదు, కే అవ్వదు, ఎల్ అవ్వదు, ఎం అవుతుంది, ఎన్ అవ్వదు, ఎంఎన్ ఓ అవుతుంది, పి అవ్వదు, క్యూ అవ్వదు, ఆర్ అవ్వదు, ఎస్ అవ్వదు, టి అవుతుంది. నెక్స్ట్ యు అవుతుంది, నెక్స్ట్ వి అవుతుంది, నెక్స్ట్ డబ్ల్యూ, డబ్ల్యూ అవుతుంది, నెక్స్ట్ ఎక్స్ అవుతుంది, నెక్స్ట్ వై అవుతుంది. సో ఈ విధంగా మనకి వెర్టికల్ సిమెట్రీ అనేది ఈ లెటర్స్కి ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను కాన్సెప్ట్లో చెప్పాను. అదేవిధంగా ఆరిజెంటల్, ఆరిజెంటల్ బి అవుతుంది, సి అవుతుంది, డి కూడా అవుతుంది, ఈ అవుతుంది, ఎఫ్ అవ్వదు, జి అవ్వదు, హెచ్ అవుతుంది. అంటే అది వెర్టికల్గా కూడా అవుతుంది. మనకి ఏంటంటే ఆరిజెంటల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఓకే, ఆరిజెంటల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. హెచ్ అవుతుంది, నెక్స్ట్ ఐ కూడా అవుతుంది, జే అవ్వదు, కే అవ్వదు, ఎల్ అవ్వదు, ఎం అవ్వదు, ఎన్ అవ్వదు, ఓ అవుతుంది. నెక్స్ట్ పి అవ్వదు, క్యూ అవ్వదు, ఆర్ అవ్వదు, ఎస్ అవ్వదు, టి అవ్వదు, యు అవ్వదు, వి అవ్వదు, డబ్ల్యూ అవ్వదు, ఎక్స్ అవుతుంది మళ్ళీ. అంటే వాటిని ఆరిజెంటల్గా కట్ చేస్తే మనకి అది లైన్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది లేదో చూడాలి. బోత్ రెండిట్లో ఐ అయితే చూద్దాం. సో ఇక్కడ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి, ఐ ఉంది. ఇంకా మనకి రెండిట్లో కామన్గా హెచ్ ఉంది, రెండిట్లో కామన్గా ఓ ఉంది. సో రెండు ఏదండి మనకి, ఐ హెచ్ ఓ లేదంటే హెచ్ ఐ ఓ. నెక్స్ట్ రెండిట్లో కామన్గా ఉంది ఎక్స్ కూడా ఉంది, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్, ఎక్స్ కూడా ఉంది. సో ఈ విధంగా మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ లెటర్స్కి లైన్ ఆఫ్ సిమెట్రీ ఈజీగా గీయచ్చు. గివ్ త్రీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ షేప్ విత్ నో లైన్ ఆఫ్ సిమెట్రీ. లైన్ ఆఫ్ సిమెట్రీ లేనివి త్రీ ఎగ్జాంపుల్స్ ఇమ్మన్నాడు. స్కాలిన్ ట్రయాంగిల్, స్కాలిన్ ట్రయాంగిల్కి లైన్ ఆఫ్ సిమెట్రీ అవ్వదు. ఇక్కడ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, నేనే ఇంకా ఇక్కడ నుండి రాస్తున్నాను. స్కాలిన్ నెక్స్ట్ ప్యారలలోగ్రామ్కి లేదు. సో ప్యారలలోగ్రామ్ నేనేమి సొంతంగా రాయట్లేదు, ప్యారలలోగ్రామ్. నెక్స్ట్ జీరో, ఇక్కడ జీరో వచ్చింది, క్వాడ్రిలేటర్కి వచ్చింది ట్రయాంగిల్, స్కాలిన్ ట్రయాంగిల్గా. నెక్స్ట్ క్వాడ్రిలేటర్ ఆడేది ఇచ్చాడో అదే రాస్తున్నా నేను, క్వాడ్రిలేటరల్, క్వాడ్రిలేటరల్. ఈ మూడింటికి మనకి ఈ లైన్ ఆఫ్ సిమెంట్ ఉండదు. వాట్ అదర్ నేమ్ కెన్ యూ గివ్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ ఆఫ్?
ఇప్పుడు ఈ ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ఐసోసెలిస్ ట్రయాంగిల్కి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. దీనికి ఇంకో పేరు ఉంటుంది. ఏంటి దీని పేరు? దిస్ ఈజ్ కాల్డ్ మీడియన్. దీనికి ఇంకో పేరు ఏంటి? మీడియన్. ఎందుకంటే ఈ లైన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఈ రెండింటిని మనకి ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. ఒక ట్రయాంగిల్లోని వెర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్కి ఆపోజిట్ సైడ్ని రెండు ఈక్వల్ పార్ట్గా చేసే లైన్ ఏమంటారంటే మీడియన్ అంటారు. ఏమంటారు? మీడియన్ అంటారు. నెక్స్ట్ సర్కిల్. సర్కిల్లో లైన్ ఆఫ్ సిమెట్రీ ఇది ఇది అవుతుంది. సో దీని పేరు ఆల్రెడీ మనకు తెలుసు. ఏంటి? డయామీటర్. సో డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. సో దాని పేరు ఆ లైన్ ఆఫ్ సిమెట్రీకి వేరేంటి? డయామీటర్. సో ఇదండి మనకి ఎక్సైజ్ నెంబర్ 12.1లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. మీకు కనుక బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో సూపర్ స్టార్ మోడల్స్ ఎక్సలెన్స్ అని టైప్ చేయండి. అదేవిధంగా దాంతోపాటు మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, అదేవిధంగా మీరు ఏ జిల్లా అనేది టైప్ చేసినట్లయితే మన వీడియోస్ ఎంతవరకు వెళ్తుంది అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నేను మిగతా వీడియోలను చేస్తాను. సో వీడియో నచ్చిన ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.